వంద కోట్లకే ఎనిమిది వందల కోట్ల భూమి యశోదాకు కట్టపెట్టారు భూముల భూములు కొల్లగొట్టిన కల్వకుంట్ల మాఫియా దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్న కేసీఆర్ నిర్మాణ అనుమతుల్లోనూ కుంభకోణం ఎకరాకు ఐదు లక్షల చదరపు అడవుల్లో నిర్మాణాలకు ఓకే అందులో కేటీఆర్ కమిషన్ ఇరవై శాతం నమస్తేకు మూడు వేల గజాలు ఎలా వచ్చింది నా ఆరోపణలు తప్పని నిరూపిస్తే దేనికైనా రెడీ నేడు లిక్కర్ కుంభకోణం వివరాలు వెల్లడిస్తా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇది మూడు రోజుల నుంచి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడతనే వస్తున్నాడు ప్రతి ఒక్క ఆధారాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు అయితే పెడుతున్నాడు ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలనేది వారు చెప్తున్నటువంటి మాట కేసీఆర్ రాజకీయ జూదగాడు భూదోపిడీ చేసిన సొమ్ములతో దేశంలో రాజకీయ పార్టీలకు ఎరావేస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని జూదంగా మార్చి ఎన్నికలను ధనమయం చేసి దేశాన్ని అస్థిరపరచాలన్న కుట్రపూరిత ఆలోచనతో ఉన్నాడు ఆయన విధానాలు అత్యంత ప్రమాదకరమంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులకు భూములు కేటాయిస్తూ కోర్టులు దోచుకుంటున్నారని సోమవారం హెటిరో పార్తసారథిపై చేసినటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రేవంత్ మంగళవారం మంగళవారం మరిన్ని ఆరోపణలు చేశారు ఎనిమిది వందల కోట్ల విలువైనటువంటి భూమిని కేవలం వంద కోట్లకే యశోదా గ్రూప్ను కట్టబెట్టారని ఆరోపించారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదిలో వైద్య ఆరోగ్య రంగంలో పరిశోధనలు మౌలిక సదుపాయాల కల్పన కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికాకు చెందిన అలెగ్జాండ్రియా అనే కంపెనీకి షేరిలింగంపల్లి మండలం ఖానామేట్లోని సర్వే నెంబర్ నలభై ఒకటి బై పదకొండు పద్నాలుగులో ఐదు ఎకరాలను పది కోట్ల చొప్పున సేల్ డీడ్ చేసుకుందని రేవంత్ చెప్పారు అయితే అక్కడ ఎకరం పన్నెండు కోట్లు ఉందని లోకాయుక్త పేర్కొనడంతో అలెగ్జాండ్రియాతో పాటు స్థలం పొందిన మారుతి సుజీకి కంపెనీలకు జూన్ ఐదు రెండు వేల పన్నెండున హెచ్ఎండిఏ లేఖ రాసిందన్నారు ఎకరానికి ఐదు అదనంగా రెండు కోట్ల చొప్పున చెల్లించాలని ఆ లేఖలో పోరుకుందని తెలిపారు మారుతి సుజీకి తనకు కేటాయించిన రెండు ఎకరాలకు అదనంగా నాలుగు కోట్లను చెల్లించిందంట ఇప్పుడు వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డీల్ కాబట్టి మరి దీనిలో ఏం సమాధానాలు చెప్తారో కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వారు మొత్తం కూడా ఆధారాలతో సహా వచ్చి కూర్చొని చెప్తున్నారు కాబట్టి మరి ఏం మాట్లాడతారో చూడాలి కా ఆరోపణలు తప్పని నిరూపించండి అత్యంత కీలకమైన లిక్కర్ కుంభకోణంలో ఉన్న వ్యక్తులకు కేటాయించిన భూముల వివరాలను వారి బంధాన్ని బుధవారం భయపె బయట రేవంత్ చెప్పారు తాను ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తప్పని నిరూపించాలని కేటీఆర్కు సవాలు విసిరారు అలా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు గతంలో జువ్వాడలో జన్వాడలో భూమి లేదని చెప్పిన కేటీఆర్ ఆయన భార్య పేరుతో ఉన్న భూమి వివరాలను బయట మాత్రం మాట్లాడలేదని చెప్పారు లిక్కర్ కుంభకోణంలో ఉన్న వారికి కానామెట్లో ఇరవై ఐదు ఎకరాల భూమి అప్పగించింది వాస్తవం కాదా అని నిలదీశారు హైదరాబాదులో భవనాల అనుమతుల్లోనూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు ప్రపంచంలో ఎక్కడా ఎకరాకు లక్ష లక్షన్నర చదరపు అడుగుల మించి నిర్మాణాలకు అనుమతి ఇవ్వరని ఇక్కడ మాత్రం ఐదు లక్షల ఎకరాలు ఐదు లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని చెప్పారు ఇరవై శాతం కమిషన్ల కోసమే కేటీఆర్ ఇంత దుర్మానకి పాల్పడుతున్నారని ఇది నగరానికి అత్యంత ప్రమాదకరమని జూబ్లీ చెక్పోస్ట్ నాగార్జున సర్కిల్లో భవనాలకు అదనపు అంతస్తులకు అనుమతులు ఎలా ఇచ్చారో కేటీఆర్ చెప్పాలని అయితే వారైతే నిలదీసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ రోజు మరి ఏం మాట్లాడతారు ఏందనేది ఒక ప్రశ్నార్థకంగా ఆ ఉన్నటువంటి పరిస్థితి